ముందస్తు చర్యలు తీసుకుంటుంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 33% పైన డ్యామేజ్ జరిగిన క్రాప్స్ ప్యాడీ అధికంగా నువ్వులు మామిడి సజ్జ 40,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయో నిజామాబాద్ రూరల్లో దినేష్ గారు అట్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ సందర్శించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా 50,000 రూపాయలు ఎకరానికి రైతులకు కట్టాలా, నష్టపరిహారం చొప్పున కట్టాలా అని మేము లేఖలు కూడా రాయడం జరిగింది. ఈ లేఖలు రాసిన ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి లేఖలు రాస్తాం కానీ ఎటువంటి స్పందన ఉండదు. ఈసారి ముఖ్యమంత్రి స్పందించాడు. ఆడు పైసలు ఇచ్చినప్పుడు కదా 10,000 రూపాయలు ఇస్తాను, మేము 50,000 రూపాయలు డిమాండ్ చేస్తాము. ఎందుకు 50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం అంటే ఇంతకు ముందు జరిగిన పంట నష్టాలకి నేచురల్ కలామిటీస్ ద్వారా జరిగిన పంట నష్టానికి ఎప్పుడేం పైసలు ఇవ్వలేదు, ఏదో కట్టుదొడ్డు చర్య చేస్తా ఉంటాం. 50,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేదో గుడ్డిగా డిమాండ్ చేస్తలేమండి, మా రాష్ట్రాలు ఇస్తున్నాయి. మా రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 32,000 రూపాయలు, మహారాష్ట్ర 9,000 రూపాయలు, హర్యానా 9 నుంచి 15,000 రూపాయలు. ఇవి ఫసల్ బీమా యోజన ఉండగా అదనంగా ఇస్తున్నారు. ఇక్కడ ఫసల్ బీమా యోజన లేదు. రాష్ట్ర ప్రభుత్వము ప్రీమియంలు కట్టగా 2020 నుంచి ఆగిపోయింది. కోర్టు ముఠకాయలు వేసినా కూడా రోజు రోజుకి కేసీఆర్ ముక్కుపుతుంది కానీ తెల మీద గుడిచొస్తలేదు. అకాల వర్షాలు కేసీఆర్ ఇది ఆకస్మిక వర్షాలు కాదు. 4-5 రోజుల నుంచి మొత్తం రైతాంగం అంతా అతలాకుతలం అయితుంటే నీకు మాన్సూన్ డిపార్ట్మెంట్ ముందే అలర్ట్ చేస్తున్నా కూడా అగాధం జగన్నాథం, రాష్ట్రంలో పాలన లేదు, మను లేదు, ఏదో మహారాష్ట్ర తిరుగుతున్నాడు. ఆత్మీయ సమ్మేళనాలు ఉంటా ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. ఒక టీం వేసింది లేదు, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసింది లేదు, ఒక ఎస్టిమేషన్ సరిగా చేసింది లేదు, ఇమీడియట్ రిలీఫ్ అనౌన్స్ చేసింది లేదు. ఇక అనౌన్స్ చేసాడు వీక్తడు ఆయన. ఊర్లో అలవాడుతున్నాడ సొంత ఇంటి మీద నిలవస్తుంటాడ కేసీఆర్ గారు. సీఎం కి తగ్గట్టుగా అగ్రికల్చర్ మంత్రి దొరికిండు. ఈ సీఎం కంటే పెద్ద సామర్థ్యం ఉన్నాడు కదా. ఆయనకి మొత్తం రాష్ట్రం అంతా రైతాంగం మొత్తం మునిగిపోతుంటే వీళ్ళు వీళ్ళ ఫామౌజులు చూసుకుంటున్నారు. యదా రాజా తదా ప్రజ, యదా కేసీఆర్ తదా నిరంజన్. ఆయనకి ఈ ముఖ్యమంత్రి కంటే పెద్ద సామర్థ్యం ఉన్నాడు కదా. నిజమేనా? ధాన్యం పుట్లు పుట్లు పండిస్తే పండించి రైతులు ఎలా పుట్టాడు దుఃఖంలో ఉంటే ఈ మహారాష్ట్ర తిరుగుడు లేనిది. సీఎం మహారాష్ట్ర తిరుగుతున్నాడు,
అగ్రికల్చర్ మినిస్టర్ ఏమో ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ భద్రంతిని పంటున్నాడు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు, మరి రైతులను పట్టించుకున్నట్టు మళ్ళా అక్కివార్ కిసాన్ సర్కార్ అట. నీ మొగానికి సిగ్గునరా కేసీఆర్? రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంది? నీ బీఆర్ఎస్ పార్టీ ఏంది? అక్కివార్ కిసాన్ సర్కార్ అన్న అది క్యాప్షన్ పెట్టుకునే అర్హత ఉన్నదా నీకు? నీ పార్టీకి ఓ పర్యటనలు లేవు, పలకరింపు లేవు, ధాన్యం పచ్చిగైతుంటే తార్పాలీలు లేవు, యార్డ్లల్లా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పంటను కాపాడేది, టైంకి కొనుగోలు కేంద్రాలు పెట్టేది లేదు, చేత గాని దగ్గులు బాజి దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుమాలిన ప్రభుత్వం. మళ్ళా దీనికి అక్కివార్ కిసాన్ సర్కార్ అట. అత్యధిక ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం టాప్ లో ఉంటే తెలంగాణ. కనీసం సమయానికి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ వాడలేని దీనికి చరిత్ర ఉన్నది, మీ అందరికీ తెలిసి. ఇదివరకు ప్రెస్ మీట్లలో మాట్లాడుకున్నాం, కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు, ఇతర నాయకులు మాట్లాడినరు, నేను మాట్లాడినాను, హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాట్లాడినాం. కనీసం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లో అలా 75% కేంద్ర నిధులు ఉంటాయి, ఇమీడియట్ రిలీఫ్ మెజర్ కింద దాంట్లోకి వెళ్ళి కూడా డబ్బులు ఇవ్వలేని చేతగాని అసమర్థ సోమరిపోతు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుడు అనర్హుడు. ఈజ్ ద లేజియెస్ట్ ఇన్ఎఫిషియంట్ ఇన్కేపబుల్ చీఫ్ మినిస్టర్ అమంగ్ 28 స్టేట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇక్కడ ఇటువంటి సమయంలో గవర్నర్ గారిని ఇంటర్వ్యూ అయి రిపోర్టు తెప్పించుకొని రైతులను కాపాడాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నర్ గారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఓ సిస్టమ్ లేదు, 10th క్లాస్ పేపర్లు లీక్ అయితాయి, ఉద్యోగస్తుల పేపర్లు అమలు పోతాయి, ఎంప్లాయీస్ కి జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు, రైతులకి పంట చేతికి ఎప్పుడొస్తుందో తెలియదు, చేతికొచ్చిన పంటకి గిట్టుబాటు ధర వస్తుందా గ్యారంటీ లేదు. అన్నదాత గోస పోసుకుంటే మాత్రం ఎవరికి కానీ ఏ రాష్ట్రానికి కానీ మంచిది కాదు, ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం. మళ్ళా సిగ్గుమాలిన తనానికి పరాకాష్ఠ ఏంటంటే అక్కివార్ కిసాన్ సర్కారం తిరుగుతుంది దేశం మొత్తం. ఏంటి కోసం పెట్టుకున్నావు ఆయన బీఆర్ఎస్ పార్టీ? ఓడన దేత్తడా నిన్ను దేశంలో? బిడ్డని కొడుకుని కేసులకి వెళ్ళి కాపాడుకుంటానికి ఈయన ఏదో అడిమారి గుడ్డిదెబ్బ టైపు పార్టీ పెట్టుకుని దేశంలో ఏదో ఏదో సర్కస్ అని తిరుగుతా ఉన్నాడు, మొత్తం రాష్ట్రాన్ని గంగల కలిపి. ముఖ్యమంత్రి రేడి, అగ్రికల్చర్ మినిస్టర్ రేడి, సెక్రటరీ లేరి, డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ జిల్లా మండల స్థాయి ఆఫీసర్ లేరి, మార్కెటింగ్ శాఖ యంత్రాంగం ఎక్కడ పోయింది? ఆ మార్కెటింగ్ శాఖనైతే దానికి గత 5 సంవత్సరాల బడ్జెట్ తీస్తే
10% తెచ్చాడు. అది ఆయనకున్న చిత్తశుద్ధి రైతాంగం మీద. ధరలు లేకపోతే లాస్ట్ 3-4 ఏళ్ళకి తీస్తే మీరు 1000 కోట్లకు వెళ్ళి 100 కోట్లకు 50 కోట్లకు వచ్చింది. ఏంటి ఎంఐఎస్ పథకంకి ఇచ్చిన బడ్జెట్ అందుకే రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇది ఈయనకున్న రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి. ఏమన్నా అంటే రైతు బంధు అంటాడు, రైతు చచ్చిపోతే రైతు బీమా అంటాడు, ఇక అంతే రెండే ఇదేనా అక్కి బార్ కిసాన్ సర్కార్ అంట. నీ బొంద సర్కారు నీ బోగే సర్కారు. ఇగోండి మార్కెటింగ్, పంట మార్కెటింగ్ 2018-19 లో 131 కోట్లు ఉంటే బడ్జెట్ పోయిన సంవత్సరం 9 కోట్లకు తెచ్చిండే. పంటల రైతు పండించిన పంట మీద మార్కెటింగ్ మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది 18-19 to 20 4 సంవత్సరాలలో 131 కోట్లకు వెళ్ళి 9 కోట్లకు తెచ్చిండు. వీళ్ళు చేసిన రుణమాఫీ 35 లక్షలు 36 లక్షలు ఉంటే రైతులకి ఎలిజిబిలిటీ, 36 లక్షలు ఉంటే 5 లక్షల మందికి 2 ఇన్స్టాల్మెంట్లలో 37 వేలు ఇచ్చింది. ఆ వేరేవాళ్ళందరూ కొత్త లోన్లకు కూడా ఎలిజిబిలిటీ లేదు వీళ్ళకి. క్రైమ్ రికార్డ్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళ రికార్డ్ ప్రకారం 6000 రైతులు 2017 నుంచి 21 వరకు చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకోవడం. ఫ్రీ పవర్ లేదు, 24 గంటలు ఫ్రీ పవర్ లేదు. తెలంగాణ సీడ్ బౌలు కాలేదని ఆంధ్రప్రదేశ్ అవుతున్నది. జాగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ బాగున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలల్లో రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు. 50 లక్ష కాదు, 3 లక్షలు కనీసం ఇస్తారు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. ఫసల్ బీమాల రైతు కట్టేది 1.5%, 2% ప్రీమియం, మిగిలిన 98% గవర్నమెంట్లు కడుతుంది, సెంట్రల్ స్టేట్ కలిసి కడతాయి. ఈయనకు ఏం రోగం, ఏం రోగం వచ్చింది కేసీఆర్ నీకు? కేవలం గుజరాత్లని 25 లక్షల మంది 3 లక్షల పైన ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకొని రైతాంగం మంచిగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అనేక బీజేపీ రాష్ట్రాలలో గవర్నమెంట్ మీదనే ఆధారపడకుండా వేరే మార్కెటింగ్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఇచ్చి రెడీ పెడతారు. ఎక్కడంటే అక్కడ రైతు అమ్ముకోవచ్చు బెటర్ ప్రైస్. పంట మార్పిడి చేస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇన్సెంటివైజ్ చేస్తుంది రైతుల్ని. ఎంఎస్పీ పంటలకేంటి పక్కకు జరిగి వేరే పంటలు చేస్తే దానికంటే అదనంగా బెనిఫిట్ వచ్చేటట్టు ఇన్సెంటివైజ్ చేస్తారు బీజేపీ ప్రభుత్వాలు. కోడి భూముల సమస్య ఏమైంది? నేను పోతున్నా కుర్చేసుకొని కూర్చుంటా, కుర్చేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తే స్థానాడు కదా. ఈయన బక్కపానానికి కుర్చీ విరిగిపోయిందా? ఏమైంది? నేను పోతున్నా కుర్చీ చేసుకొని కూర్చొని మొత్తం షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న ప్రాబ్లం కోడి భూముల పట్టాలు ఇచ్చేసి వస్తా అని చెప్పి నరిగిండు.
ఏమైంది కనీసము బీజేపీ రాష్ట్రాలల్లా వాళ్ళకి ఫర్టిలైజర్లు యూరియా ఇతర రైతులకు ఉన్న స్కీమ్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తారు పట్టా లేకున్నా తమరు ఏం చేస్తున్నారు ఏం వేస్తున్నారు ఇడా అన్ని సబ్సిడీలు మొత్తం ఎక్కడైతే పోడు భూములు ఉన్నాయో బీజేపీ రాష్ట్రాలల్లా మార్కెట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఫర్టిలైజర్లు యూరియాలు ఇతర సబ్సిడీలు మొత్తం కృషి వైవిధ్యకరణ యోజన అన్న అటువంటి పేర్లు పెట్టి గుజరాత్లో గాని ఇతర బీజేపీ రాష్ట్రాలల్లా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఒక చిత్తశుద్ధి లేదు మను లేదు ఒక రైతుకింత సహాయపడదామన్న మనసు లేదు ఆఫ్కి బార్ కిసాన్ సర్కార్ అట జైల్ సర్కార్ కాదు ఈ మధ్య ఈయన కొడుకు నేను మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుకుంటా ఇలా చుట్టమూల్లో సర్పంచ్ అట అది మండలం ఉన్నది ఏంటది ముస్తాబాద్ మండలట మోహన్ కుంట మోహిన్ మోయిన్ కుంట సిద్దిపేట జిల్లా ఆడనట ఇలా తాతను వాళ్ళు గోపాల్ రావును ఉన్నారట ఆయన అట అమ్మేసుకున్నట్టున్నాడు వీళ్ళని చదివిపీనికి వీళ్ళు ఎవడతారు అని చదివిపీనికి అమ్మేసుకున్నాడేమో ఈయనకట సెంటిమెంట్ పొద్దట అది కొంటున్నారట ఆ భూమిని మళ్ళీ కొనుక్కుందామని అలా సర్పంచ్ అలా ఆంటీ ఉన్నదట అలా ఆంటీ అనుకుని చెప్పిండట ఎవరు చిన్నోడు కేటీఆర్ రాముడు చెప్తే వాళ్ళ అంకులు పోయేటట పోయి రేటు కనుక్కొని వచ్చిందట రేటు కనుక్కొని వచ్చి అరే రాము నీ కోసము డిస్కౌంట్ ఇస్తాడట రా వాడు అన్నాడట ఎవడే వాడు అంత మంచి వాడు అని అడిగిందట వాడు హైదరాబాద్ వాడు అంటే ఎంతున్నది అంటే 30 లక్షలట 30 లక్షలు డిస్కౌంట్ ఇచ్చినాక ఈయనకు ఇస్తా అంటే ఈయనకు చక్కెర కింద పడ్డాడు అంటే ఇప్పుడు ఉండడం లేదా చెప్పాలి కనుక్కోవాలి ఇక దాన్ని పట్టుకొని తెలంగాణలో భూములు ఎరిగిపోయినట రేట్లు తెలంగాణ ప్రాస్పర్ అవుతుందట ఎందుకు అవుతున్నదట అంటే ప్రతి ఊర్లోనట ఇంటి ముందర నీళ్ళు నల్ల నీళ్ళు నల్ల ఉన్నదట నీళ్ళ నల్ల ఊర్లోనట పార్క్ ఉన్నదట ఊర్లో వైకుంఠ ద్వారం కట్టినట హరితహారంకి చెట్టు పెట్టినట ఇంకేం పెట్టిండు నల్ల హరితారము వైకుంఠధామము పల్లె ప్రకృతి వనము డంపింగ్ యాడట ఈ వెటినందు కట రేట్లు వెళ్ళిపోతున్నాయట ఇంతకుముందు కూడా మన ముత్తాతల చచ్చిపోతే మూల పడిద్దమా బొందలగడ్డ అందరు ఊర్లల్లా ఏమందరు బొందలగడ్డ అన్న దానికి వైకుంఠధామం అని పేరు పెట్టిన దానికి గులాబీ రంగు వేసి ఇవి వేస్తున్నట రేటు పెరిగిపోతున్నాయట ఏ రాష్ట్రంలో పెరుగుతలేవట ఈయన దగ్గరే పెరుగుతున్నాయట అయితే దీన్ని వెనుక లాజిక్ ఒకటి అడగదలుచుకున్న కేటీఆర్ని నీకు నీకేనా సెంటిమెంటు భూమి కొనుకోవాలన్న సెంటిమెంటు రైతు కూలీకి ఉండదా క్రైమ్ రికార్డ్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చేసిండ్రు మీ అయ్యే అసెంబ్లీలో మస్తగా మాట్లాడిండు
నేను 3 ఎకరాలు అన్నం అన్నాడు ఫస్ట్. దాని తర్వాత 3 ఎకరాలు అన్నం, ఎకరం ఉన్నోడికి 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఇస్తామన్నాడు. దాని తర్వాత మేము అననే అనలేదా. ఇలా కూడా కొంటే ఇల్లే కొనుక్కోవాలంట కానీ ఒక రైతు కూలీని రైతు చేద్దామన్న చిత్తశుద్ధి మాత్రం లేదు ఇల్లే. మళ్ళా ఏం డెవలప్ చేసిందంటే బొందరగడకు పేరు మార్చిందట. టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. అంటే బొందలగడ్డ టీఆర్ఎస్, వైకుంఠ ధామం అంటే బీఆర్ఎస్, నథింగ్ ఎల్స్. ఈ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకి రైతులకి రూపాయి సహాయం చేయలేదు. ఇప్పుడకన్నా సిగ్గుమానం ఉంటే చెప్పుడు ఎదుగుతున్న వాళ్ళరా కిసాన్ సర్కార్ అనుకుంటా. ఇప్పటికన్నా సిగ్గుంటే నీకు తక్షణమే 50,000 చొప్పున ఫసల్ బీమా పెట్టని పాపానికి 50,000 చొప్పున ప్రతి ఎకరాకి రిలీజ్ చేయండి అమౌంట్. థ్యాంక్ యూ. ఆ బేకో గారికి చెప్పాలి, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లో 75% ఉంటాయి, అందులో వాడమనుండ్రి. ఇలాంటి వారు వాడలే, ఎట్లా వాడాలి కూడా తెలియదు. వెళ్ళలేదు ఈ వెళ్ళ మళ్ళీ దీనికి మన కర్మక ఆర్థిక మంత్రిడ. ఇంకా ఒక్క స్కీమ్ సక్కగా ఉండదండి. దళిత బంధు తెలంగాణ ప్రజలకి ఎందరిస్తున్నాడో ఎందరికి ఇస్తలేడో తెలియదా మనకు? తెలియదా? ఎవరికన్నా ఇస్తే ఆ బీజేపీ మీద ఎస్సీ కేసు వేయడానికి వాడుకుంటారు వాళ్ళ పాపం. అపోజిషన్ పార్టీల కోసం వాడుకుంటారు, కమిషన్లు మింగుతున్నారు. నిజామాబాద్ అర్బన్ల మా కార్పొరేటర్లను పిలిచి మీకు 2 ఇస్తాము, 3 ఇస్తాము, 2 లక్షలు, 3 లక్షలు కమిషన్ అంటే ముఖం మీద ఉమ్మేసి వచ్చారు మా వాళ్ళు. ఇలా అటువంటి స్కీము నువ్వు ప్రామిస్ చేసిన దానికి 1% కాదు 0.5% కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఇంకా ఒక్కొక్క నేషనల్ ఛానల్లా 1.5 కోటి పెడుతున్నాడు. దళితులందరూ వినాలి, నష్టపోయిన రైతులందరూ వినాలి. అడ్వర్టైజ్మెంట్ కోసము ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఎక్కడెక్కడ నేషనల్ ఛానల్స్ వల్ల 10 రోజులకి 100 స్లాట్లు మాట్లాడుకొని 1.5 కోటి ఒక్కసారి చూపిస్తే 1.5 లక్షల రూపాయలు. మళ్ళీ డిస్కౌంటెడ్ రేట్ అట. వాడు కూడా రాముడికి ఇచ్చినట్టు డిస్కౌంట్, ఈ సర్కార్ ఏదైనా ఇచ్చుకుంటే ఛానల్ ఇచ్చాయట డిస్కౌంట్లు. డిస్కౌంట్లు ఇయ్యంగా ఒక్కొక్క ఛానల్ కి 10 రోజుల కోసం, అంటే మళ్ళా 10 రోజులు 2 నెలలు అయ్యి మళ్ళీ 10 రోజులు చెప్తారు ఈయన. అట్లా 100 కోట్ల రూపాయలు అయినా పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు. అప్పులు పాలు చేసుకుంటా రాష్ట్రాన్ని. ఆ 100 కోట్లు దళితులకు ఇస్తే అయిపోయి కదనే. వాళ్ళే చెప్తారు సోషల్ మీడియాలో, ఆ మీడియాలో, ఈ మీడియాలో, టీవీ ఛానల్లో విన్నప్పుడు మాకు ఇచ్చిందని. లేదు, ఈయనట కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఈయన ముక్కు ఫేమస్ కావాలి. ఇక్కడ అదే చెప్తున్నా కదా, ఈడ ఇప్పుడు ఎప్పుడు అది హుజూరాబాద్ ఎలక్షన్ల కంటే ముందు వేసేడు, దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు పడ్డాయి, 0.5% ఇవ్వలేదండి జనాభాకి. అదో పెద్ద స్కామ్ చేస్తుంది మరి దాంట్లో. మళ్ళీ 100 కోట్లు పెట్టి దేశం అంతా ప్రచారం ఏంటి కోసం? అదే చెప్తున్నా కదా, ఈయన టీఆర్ఎస్ పార్టీ బొందలగడ, ఈ బీఆర్ఎస్ పార్టీ వైకుంఠ ధామం, నథింగ్ బియాండ్ దాట్. ఆ పేరు మార్చినట్టే ఇది కూడా పేరు మార్చిండ్రు. ఇక్కడ రైతులకి నయా పైసలు ఇస్తలేడు కానీ నష్టపరిహారం ఆడ పోయి పంజాబ్లో ఎవరు చచ్చిపోయినట్ట ఇక్కడ పోయి ఆడ గుమ్మరిస్తుండే కూడా అడ్వర్టైజ్మెంట్ కోసం. చక్కదైనమైన మోకము మళ్ళా దానికి అడ్వర్టైజ్మెంట్.
ఈయన బీఆర్ఎస్ పార్టీ వేటి హడావిడి చేస్తున్నాడు చూడు. ఈ బిడ్డే కొడుకు మీద కేసులకెళ్ళి కాపాడుకుంటుంది తప్ప వేరే దానికి ఒక అర్థం లేదు, పర్థం లేదు. తెలంగాణలో ఒక యంత్రాంగం లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక డిపార్ట్మెంటా? అన్ని డిపార్ట్మెంట్లు కలవైంది. థ్యాంక్ యూ.